ఉపాధ్యాయురాలు కావాలన్న ఆమె కలలు నెరవేరలేదు. బ్రెయిన్ క్యాన్సర్ ఆ యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. కంటిచూపు కోల్పోవడంతో పాటు చెవులు వినిపించడం లేదు. పక్షవాతం రావడంతో ఆ యువతి అనుక్షణం నరకయాతన అనుభవిస్తూ ఉంది. కడప శివార్లోని శ్రీరామ్నగర్కు చెందిన మంచాల సుందరయ్య, శాంతమ్మలకు రెండో కుమార్తె అయిన సునీత బీఎస్సీ బీఈడీ చదివింది. ఆమె వైద్యం కోసం శక్తి మేరకు ఖర్చు చేసిన తల్లిదండ్రులు ఇక చికిత్స అందించలేక సతమతమవుతున్నారు. ఉపాధ్యాయురాలు కావాలనుకున్న సునీత మంచానికే పరిమితమైందని, దాతలు స్పందిస్తే కంటిచూపు వస్తుందని తండ్రి సుందరయ్య వేడుకుంటున్నారు. ఒక అమ్మాయికి వివాహం వెళ్ళిపోయింది. ఒక అమ్మాయిని కష్టపడి బీఎస్సీ బీడ్ వరకు చదివించాను. ఆ పాపకు దురదృష్టం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి అమ్మాయికి రెండు కళ్ళు కోల్పోవడం జరిగింది. కావున ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తీసుకోమన్నారు. అక్కడికి పోతే వాళ్ళు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతారన్నారు. ఇప్పటికే మా ఖర్చు జీతం 2 లక్షలు 3 లక్షలు ఆ బ్రెయిన్ క్యాన్సర్ ఖర్చు పెట్టాము. మా చేతిలో ఇప్పుడు చిన్నగివ్వలేదు. హైదరాబాద్, ఎల్వీ ప్రసాద్, విజయవాడ, తర్వాత మధురై, తర్వాత కర్నూల్, ఇలాంటి ప్రదేశాల హాస్పిటల్కి తిరిగాము. చివరకు మన కడపలో ఉన్న పుష్పగిరి హాస్పిటల్ కూడా పోయాము. కాబట్టి మళ్ళీ రాజస్థాన్ దగ్గర ఉదయపూర్కు హాస్పిటల్కు బయలుదేరాల్సి ఉన్నది. కావున ఆ అమ్మాయి మీద దయ తెచ్చి మరీ ఆ అమ్మాయికి పునర్జన్మ ప్రసాదించాలని, తిరిగి ఆ అమ్మాయి కంటిచూపు రావాలని మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను.